నమస్కారం, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై పంజా విసిరిన పెను తుఫాన్. ఎంఫాన్ ధాటికి 84 మంది మృతి, వేలాది మంది నిరాశ్రయులైన వైనం. భానుడి ప్రతాపంతో వాతావరణంలో ఒక్కసారిగా చోటు చేసుకున్న మార్పులు. ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి హెచ్చరిక. రాష్ట్రంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి. రాష్ట్రంలో 2514 చేరిన కరోనా కేసుల సంఖ్య. వందే భారత్ మిషన్లో భాగంగా స్వదేశానికి చేరుకుంటున్న భారతీయులు. వందే భారత్ మిషన్ను జూన్ 13 వరకు పొడిగిస్తున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడి. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే, బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి ఆపై క్రమంగా బలపడుతూ పెను తుఫానుగా మారిన ఎంఫాన్ పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. దశాబ్ద కాలం తర్వాత బెంగాల్పై అత్యధిక ప్రభావం చూపిన తుఫానుగా నిలిచింది. ఎంఫాన్ ధాటికి 84 మంది మరణించగా వారిలో 72 మంది పశ్చిమ బెంగాల్లోనే మరణించారు. ఈ ప్రచండ తుఫాన్ బీభత్సాన్ని సృష్టించింది. బెంగాల్ గ్రామీణ ప్రాంతాలతో పాటు కోల్కతా మహానగరం కూడా గజగజలాడిపోయింది. వేల సంఖ్యలో గృహాలు నేలమట్టమయ్యాయి. భారీగా చెట్లు విరిగిపడ్డాయి. అపార పంట నష్టం వాటిల్లింది. ఒడిశా ఉత్తర ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. అటు బంగ్లాదేశ్పై కూడా ఎంఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. అక్కడ లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. 10 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. ఎంఫాన్ తుఫాన్ కారణంగా సుమారు 1 కోటి మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని, 5 లక్షల మంది ప్రజలు కట్టుబట్టలతో మిగిలిండొచ్చునని బంగ్లాదేశ్లోని ఐక్యరాజ్య సమితి విభాగం పేర్కొంది. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం చేపట్టిన వందే భారత్ మిషన్ తొలి విడత విజయవంతం కాగా, ఈ నెల 16న ప్రారంభమైన 2వ విడత మిషన్ నేటితో ముగియనుంది. అయితే దీనిని వచ్చే నెల 13వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ చెప్పారు. అలాగే జూన్ 13 తర్వాత 3వ విడత కూడా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు 98 దేశాల నుంచి 2.59 లక్షల మంది భారతీయులు వెనక్కి వచ్చేందుకు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిలో 23,475 మంది ఇప్పటికే భారత్ చేరుకున్నట్లు చెప్పారు. కాగా పొడిగించిన 2వ విడతలో 47 దేశాల్లోని భారతీయులను 162 విమానాల ద్వారా వెనక్కి తీసుకురానున్నట్టు అనురాగ్ వివరించారు. మీ మొబైల్ నెంబర్ చెప్పండి.
ఆంధ్రప్రదేశ్ లో పరీక్షలు చేస్తున్న కొద్దీ కరోనా వైరస్ కేసులు మరిన్ని బయటపడుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 8415 శాంపిళ్లను పరీక్షించగా మరో 62 మందికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 51 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2514 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 728 మంది చికిత్స పొందుతుండగా ఇప్పటి వరకు 1734 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. 24 గంటల్లో కృష్ణా జిల్లాలో కోవిడ్ 19 వల్ల మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 55కు చేరుకుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. దీంతో ఉద్యోగులకు పూర్తి స్థాయిలో వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఏపీలోనూ అదే పరిస్థితి నెలకొంది. అయితే ఇక మీదట ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో కోత ఉండదని ఏపీ సర్కార్ పేర్కొంది. ఇందుకు సంబంధించి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. మే నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ట్రెజరీ విభాగాలకు ఆదేశాలు అందినట్టుగా తెలుస్తోంది. ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించేందుకు వీలుగా ట్రెజరీకి చెందిన సాఫ్ట్వేర్లోనూ మార్పులు చేర్పులు చేయనున్నారు. కాగా గత 2 నెలల్లో తగ్గించిన వేతన బకాయిలు చెల్లింపుపై కూడా సీఎం త్వరలోనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. తాజాగా గుంటూరు జిల్లా రెంటచింతలలో నిప్పుల వర్షం కురిసింది. ఈ నెల 24 వరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఏపీ ప్రజలు శుక్రవారం నుంచి జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ముఖ్యంగా పిల్లలు పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. నీళ్లు ఉప్పుతో కలిపిన మజ్జిగ కొబ్బరి నీళ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది. రాయలసీమ కోస్తాంధ్రలో ఎండలు తీవ్రస్థాయిలో చేరుకుంటాయని పేర్కొంది. మరోవైపు గుంటూరు జిల్లా రెంటచింతలలో గత 3 రోజులుగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాగా గురువారం ఏకంగా 47.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న రాష్ట్రంలోని పలు చోట్ల 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా జంగమేశ్వరంలో 44, విజయవాడలో 43.5, మచిలీపట్నంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఐఎండీ అమరావతి డైరెక్టర్ తెలిపారు. స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జీసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జీసీ గోపాలపట్నం మరియు పెందుర్తి స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలో అద్భుతమైన 21x5 మెథడ్ క్రియేటర్ కె చంద్రశేఖర్ ఛాలెంజ్ 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 నేను మీతో ఛాలెంజ్ చేస్తున్నాను ఇంగ్లీష్ బాగా మాట్లాడడం చదవడం రాయడం అర్థం చేసుకోవడం నేర్పగలని ఇంగ్లీష్ నేర్చుకోండి జీవితాన్ని మార్చుకోండి లర్న్ ఇంగ్లీష్ చేంజ్ యువర్ లైఫ్ 21x5 విద్యా స్పోకెన్ ఇంగ్లీష్ కొడతల కాంప్లెక్స్ ఎన్ఏడి కొత్త రోడ్ విశాఖపట్నం ఫోన్ 9849730039 విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జీసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జీసీ గోపాలపట్నం మరియు పెందుర్తి విశాఖపట్నంలో పాలిటెక్నిక్ ఏపీఆర్జీసీ కోచింగ్ లో నెంబర్ 1 సంస్థ జెట్లీ ప్రేరణ పాలిటెక్నిక్ ఏపీఆర్జీసీ గోపాలపట్నం మరియు పెందుర్తి English House, spoken English and soft skills, the most successful methods, experienced trainers, thousands of people trained, many of them placed in NNCs. Learn English to be successful in any field. English House, call 800-80-300-33. Welcome back. విశాఖపట్నంలో ఇటీవల ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టెరైన్ విషవాయువు లీక్ అవడం ఎంతటి భయాందోళనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ విషయం మరుగున పడకముందే మరో కలకలం రిగింది. విశాఖలోని హెచ్పిసిఎల్ రిఫైనరీలో తెల్లని పొగలు కనిపించడం స్థానికులను హడలెత్తించింది. రిఫైనరీలో ఎస్హెచ్యు విభాగాన్ని తెరిచే ప్రయత్నంలో తెల్లని పొగలు రావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురై ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చేశారు. అయితే కాసేపటికే పొగలు తగ్గిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై హెచ్పిసిఎల్ యాజమాన్యం స్పందిస్తూ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినట్టు గుర్తించామని సమస్యను వెంటనే చక్కదిద్దామని తెలిపారు. ఇప్పుడు ఎలాంటి పొగ రావట్లేదని ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా శృంగవరపుకోట మాజీ శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి దీక్షను చేపట్టారు. లక్కవరపుకోట గ్రామంలో ఉన్న ఆమె స్వగృహంలో కార్యకర్తలతో కలిసి శాంతియుత నిరసన దీక్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా లలిత కుమారి మాట్లాడుతూ కరోనా ప్రభావంతో అల్లాడుతున్న సామాన్య ప్రజలపై పెనుభారం మోపేలా విద్యుత్ ఛార్జీలు పెంచడం అన్యాయమని అన్నారు. కరోనా పెను సంక్షోభంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారిపై ఆర్థిక భారం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న జగన్ సర్కార్ తీరుకు నిరసనగా ఈ శాంతియుత దీక్ష చేపట్టామని చెప్పారు. ఈ దీక్షలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోళ్ల రామ్ప్రసాద్, మాజీ ఎంపీపీ రమణమూర్తితో పాటు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రాల్లో ఏదైతే కరోనా భయంకరమైన వైరస్ గత కొన్ని నెలలుగా ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసే సందర్భాల్లో మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే గత ప్రభుత్వం కంటే మెల్లగా పరిపాలన అందిస్తామని ఒక్క అవకాశం అని సంవత్సరం
కావాల్సిన ఈ నూతన ప్రభుత్వంలో మరి గతం కంటే కూడా ఏది మెల్లగా ఇవాళ పరిపాలన ప్రజలకు అందించారు లేని సందర్భంలో పూర్తిగా విఫలం అవడమే కాకుండా ఈ కరోనా సమయంలో ప్రజలంతా కూడా భయభ్రాంతులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు అడ్డగోలుగా ప్రజలపై భారాన్ని మోపాలని విద్యుత్పై అనేక పర్యాయాలు లబ్ధిదారుల మీద భారాన్ని మోపి కరెంటు బిల్లులు పెంచి ఒక పక్క మూడు నెలలు కావస్తున్న ఈ కరోనాలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి ప్రభుత్వం ఇవాళ ఉండి తనంతో ఇవాళ విద్యుత్పై విద్యుత్ని అనేక పర్యాయాలు పెంచి ప్రజల మీద భారాలు మోపడానికి చాలా దురదృష్టకరం. మరి తెలుగుదేశం పార్టీ మరి మా అధ్యక్షులు వారి సహకారంతో ఇవాళ ప్రజల తరఫున ఎప్పుడూ కూడా మేము పోరాటాలు చేస్తాం. ఇవాళ ఈ శాంతియుత నిరసనని ఏదైతే పెంచిన కరెంటు బిల్లులన్నింటినీ కూడా వీడి వెంటనే పునఃపరిశీలించి వెంటనే నిలుపుదల చేసి పాత బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ దశగా మరి లబ్ధిదారులందరినీ కూడా రాష్ట్రంలో ఆదుకోవాలని మరి ఆ దశగా ప్రభుత్వం కళ్ళు తెరిచి వాస్తవాలు గ్రహించి ఏదైతే ఒక్క అవకాశం ప్రజలిచ్చారో ఆ అవకాశాన్ని మర్చిపోకుండా సరి అయిన పరిపాలన ప్రజలకు అందించాలని ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా తరఫున ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ వెంటనే విద్యుత్ పెన్షన్ ఛార్జీలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మరి మేమంతా డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున మరి నేను వాళ్ళందరి తరఫున కూడా నేను శాంతియుత నిరసన తెలియజేస్తాను. మరోవైపు విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు తన కార్యాలయంలో దీక్షకు దిగారు. రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. లాక్డౌన్ వేళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే విద్యుత్ బిల్లుల రూపంలో వారిపై భారం మోపడం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి లాక్డౌన్ మూడు నెలల పాటు విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని అన్నారు. కొత్త స్లాబ్ను పూర్తిగా రద్దు చేసి వచ్చే నెల నుండి పాత స్లాబ్ ప్రకారం విద్యుత్ బిల్లులు చెల్లించే విధంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను బిల్లుల్ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో నగరాల్లో వార్డుల్లో కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది. విశాఖ తూర్పు నియోజకవర్గం అన్ని వార్డుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారి కార్యాలయాల వద్ద కానీ ఇంటి వద్ద కానీ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ లాక్డౌన్ సమయంలో మూడు నెలల కరెంటు బిల్లుని రద్దు చేయాలా? ఈ లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇంత ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే మీరు ఏప్రిల్లో కొత్త టారిఫ్ తీసుకురావటం వలన ఈ కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి మూడు నెలలు రద్దు చేయాలి, వచ్చే నెల నుంచి పాత టారిఫ్ని అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో గురువారం నుంచి ఆర్టీసీ సేవలు మొదలయ్యాయి. లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన బస్సులు ప్రయాణికులకు సేవలు అందించేందుకు సిద్దమయ్యాయి. మొత్తం 436 మార్గాల్లో 1683 బస్సులు అంటే 17% బస్సులను ఆర్టీసీ అధికారులు సిద్దం చేశారు. ఈ బస్సులకు బుధవారం నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభమైంది. ఛార్జీలు పెంచినప్పటికీ 50% మందితోనే ఈ బస్సులను నడుపుతున్నారు. అయితే ప్రయాణికులు బస్సు ఎక్కాలంటే మాత్రం కొన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ప్రతి ప్రయాణికుడి వద్ద కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ ఆరోగ్య సేతు ఉంటేనే బస్సులోకి అనుమతిస్తారు. ఇక ఈ బస్సులు ప్రస్తుతానికి ఓ బస్టాండ్ నుండి మరో బస్టాండ్ వరకు మాత్రమే నడుస్తాయి. ఈ బస్సుల్లో ఎటువంటి రాయితీలు వర్తించవు. అవసరం అనుకుంటే ఏసీ బస్సులను నడుపుతామని, 26 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే అందులో ఉంచుతామని అధికారులు చెప్పారు. అటెండర్లు ఉండరని, దుప్పట్లు ప్రయాణికులే తెచ్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇక 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, 10 ఏళ్లలోపు చిన్నారులు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరారు. బస్సుల్లో కండక్టర్లు ఉండరు గనుక అన్ని బస్సులకు ఆన్లైన్లోనే టికెట్లు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కౌంటర్లో టికెట్ బుకింగ్ చేసుకున్న వారు తమ పేరు, ఫోన్ నెంబరు ఇవ్వడం తప్పనిసరి.
అటు విశాఖ మన్యంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ లో వలస కార్మికులు బారులు తీరారు. అదనపు ఛార్జీలు లేకుండా గతంలో ఉన్న ఛార్జీలతోనే బస్సులు నడుస్తున్నట్లు డిపో మేనేజర్ ఆర్ఎస్ నాయుడు తెలిపారు. ప్రతి బస్సులోనూ శానిటైజర్ ను ఉపయోగిస్తున్నామని, ప్రతి ప్రయాణికుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. కాంప్లెక్స్ లో టికెట్ తీసుకున్న ప్రయాణికులను మాత్రమే సిబ్బంది బస్సులు ఎక్కిస్తున్నట్లు చెప్పారు. పాడేరు నుంచి విశాఖపట్నం వరకు మధ్యలో 3 స్టాప్లు ఉంటాయని చెప్పారు. కాగా 70 సంవత్సరాలు దాటిన వారికి ప్రయాణం నిషేధించామని స్పష్టం చేశారు. నా పేరు ఆర్ఎస్ నాయుడు, డిపో మేనేజరు పాడేరు. మేము ఈ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి బస్సులు ఆపరేట్ చేయటం జరుగుతుంది. అయితే 50 మంది గమనించవలసింది ఏంటంటే, మా బస్సుల్లో ఇప్పుడు 50% మేము ఎక్కించుకుంటున్నాం. ఎందుకంటే ఈ కోవిడ్ ఎక్స్పాండ్ కాకుండా ఉండడానికి మేము ప్రతి బస్సులో కూడా ఇంటూ మార్కులు సూచించి, ఓన్లీ పల్లె వెలుగు బస్సులు అయితే 30 మంది, ఎక్స్ప్రెస్ బళ్ళు అయితే 29 మందే ఎక్కేటట్టు చర్యలు తీసుకున్నాం. అలాగే ఏ బస్సులో కూడా కండక్టర్ ఉండరు. వాళ్ళు ఆ బస్ స్టాండ్లోనే టికెట్లు కొట్టి బస్సు ఎక్కించేయటం జరుగుతుంది. అలాగే మరి ప్రతి బస్కి శానిటైజేషన్ కూడా ప్రొవైడ్ చేయబడింది, అందరికీ శానిటైజేషను జరిపించడానికి. అలాగే మరి ఈ ఫెసిలిటీని ప్రయాణికులందరూ శుభ్రంగా అవి పాటిస్తూ మరి మా సేవల్ని సద్వినియోగం చేసుకుంటారని, ఇంకొకటి ప్రస్తుతానికైతే 70% బస్సులు ఆపరేట్ చేయకుండా ప్రధానమైన రూట్లలో మాత్రమే మేము బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా విశాఖపట్నం పాడేరు డిపో నుండి 2, విశాఖపట్నం డిపో నుండి 6 బస్సులు, అలాగే చింతపల్లి రూట్లో 2 బస్సులు, ముంచింపుట్టు రూట్లో 3 బస్సులు, అరకు రూట్లో 3 బస్సులు, ఇలా కొద్ది పార్షియల్ ఆపరేషన్ మాత్రమే జరుగుతుంది. మరి ప్రయాణికులు గమనించవలసింది ఏంటంటే, మధ్య మధ్యలో ఎక్కడానికి ఎటువంటి ఫెసిలిటీ ఉండదు. కాబట్టి ప్రధానమైన కోడలు అనగా అరకు రూట్లో ఓన్లీ పాడేరు, కుక్కుంపేట, డుమ్రిగూడలో మాత్రమే ఎక్కడానికి అవకాశం ఉంటుంది. వచ్చేటప్పుడు కూడా అదే స్టేజీల్లో ఎక్కవలసి వస్తుంది. అలాగే చింతపల్లి రూట్లో జీమాడుగుల, అన్నవరం దగ్గర మాత్రమే ఎక్కవలసి ఉంటుంది. అలాగే మరి విశాఖపట్నం రూట్లో ఘాట్ రోడ్డు, చోడవరం, పెందుర్తి, NAD రోడ్డు, ఇలాగా ఆ కిందనే కండక్టర్లను పెట్టి మరి టికెట్లు కొట్టి బస్సులో ఎక్కించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ గమనించి చక్కగా ఈ కోవిడ్ని ఎక్స్పాండ్ కాకుండా తగు జాగ్రత్తలు మీరు కూడా తీసుకుంటారని, అలాగే ప్రతి పాసింజర్ కూడా మాస్కులు ధరించుకోవాలి, వాళ్ళు వీలున్నంత వరకు శానిటైజర్ పాకెట్లో పెట్టుకొని ఉంచుకోవటం చాలా మంచిది. మేము ప్రొవైడ్ చేసినప్పటికి కూడా మరి ప్రయాణికులు కూడా వారి భద్రత కొరకు శానిటైజేషన్ చక్కగా వాళ్ళ పాకెట్లో పెట్టుకున్నట్లయితే దాన్ని ఎక్స్పాండ్ కాకుండా ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసి మా ట్రావెల్ సర్వీసెస్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై పంజా విసిరిన పెను తుఫాన్. ఎంఫాన్ ధాటికి 84 మంది మృతి, వేలాది మంది నిరాశ్రయులైన వైనం. భానుడి ప్రతాపంతో వాతావరణంలో ఒక్కసారిగా చోటు చేసుకున్న మార్పులు. ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD హెచ్చరిక. రాష్ట్రంలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి. రాష్ట్రంలో 2514 చేరిన కరోనా కేసుల సంఖ్య. వందే భారత్ మిషన్లో భాగంగా స్వదేశానికి చేరుకుంటున్న భారతీయులు. వందే భారత్ మిషన్ను జూన్ 13 వరకు పొడిగిస్తున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.